రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవాన్ని తన సీఎంగా అయితే చేసేశారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ తమిళసై చేతుల మీదుగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేశారు. అలాగే తను చేయబోయేటువంటి విషయాల గురించి కూడా ఆయన అందించారు. అంతేకాకుండా తనతో పాటు మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మరికొందరి మంది సో ఎమ్మెల్యేలను ఎంపీలుగా సో మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విషయాలు కూడా జరగబోతోంది. మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తూ ఉన్నారు. భట్టితో ప్రమాణం చేయించారు గవర్నర్ తమిళసై. తెలంగాణ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎంతో గ్రాండ్ గా చేశారు. రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. తెలంగాణకి సంబంధించినటువంటి విషయంలో మూడవసారి ఎన్నికగా మరి మన రేవంత్ రెడ్డి నిలిచారు. జాతీయ గీతాపనతో ప్రారంభమైన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్. రాజ్భవన్ నుంచి ఎంతో అద్భుతంగా అయితే మరి ఎంట్రీ ఇచ్చి ప్రమాణ స్వీకారోత్సవం ఎంతో అద్భుతంగా అయితే గడిచింది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విషయాలు ఎంతో వైభవంగా జరుగుతోంది. భట్టి విక్రమార్క మంత్రిగా ఇప్పుడు కేబినెట్ మినిస్టర్గా అయితే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలతో పాటు ఇంకా హోమ్ మినిస్టర్ అలాగే ఇంకా రక్షణ శాఖ మంత్రి మిగతా విషయాలపై కూడా ప్రమాణ స్వీకారాలు షూరు అవుతోంది. తనతో పాటు దాదాపు 11 మంది ఎమ్మెల్యేలని మంత్రులుగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుండగా ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సీతక్క కొండ సురేఖ కూడా ఉన్నట్టుగా సమాచారం.